అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు మంత్రి కేటీఆర్। అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ జోడెద్దులా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు। స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణకు 26 అవార్డులు వచ్చాయన్నారు। సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు। మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు। హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఫతుల్లాగూడలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు। అభివృద్ధి సంక్షేమం ఈ రెండు లక్ష్యాలుగా జోడెద్దుల మాదిరిగా ఈ రెండింటిని జోడించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 8.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది। పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలి, పేదవాళ్ళు సంతోషంగా ఉండాలి అనే లక్ష్యంతో ఒకవైపు సంపూర్ణ స్థాయిలో సంతృప్తికర స్థాయిలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది। ఆసరా అయితేనేమి, లక్ష్మి కళ్యాణ లక్ష్మి లాంటి పథకం అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాల వందల సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది కోట్లాది మంది పేదలని ఒకవైపు ఆదుకుంటా ఉన్నది ప్రభుత్వం। మరొక వైపు అభివృద్ధిలో కూడా ఒక కొత్త నమూనాని భారతదేశం ముందు ఆవిష్కరిస్తూ పట్టణాభివృద్ధి కానీ పల్లెల అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ పర్యావరణం కానీ వ్యవసాయం కానీ ఐటీ కానీ ఈ రకంగా ఒక సమతుల్యమైన ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ మోడల్ని భారతదేశం ముందు ఈరోజు ప్రవేశపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పవచ్చు। తెలంగాణ వచ్చినాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు, అంటే ప్రతి మనిషి యొక్క సగటు ఆదాయం ఈ రాష్ట్రంలో 1,24,000 రూపాయలు సంవత్సరానికి। తెలంగాణ వచ్చిన 7 ఏళ్లలో ఈరోజు భారతదేశంలోనే 2,78,000 రూపాయల తలసరి ఆదాయంతో నంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు। రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఏదైతే ఉత్పత్తి జరిగిందో జీఎస్డీపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తెలంగాణ వచ్చినాడు 5,06,000 కోట్లు, ఈరోజు 11,55,000 కోట్లు। అంటే ఈ రకంగా అటు జీఎస్డీపీ కానీ ఇటు పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ రాష్ట్రంలో మరి ప్రజల తలసరి ఆదాయం రాష్ట్ర సంపద పెరుగుతూ వస్తున్నది। ఎందుకు జరుగుతున్నది ఇది? చూమంతరణంగానే లేదా కేసీఆర్ గారు అల్లావుద్దీన్ అద్భుత దీపంలోంచి ఒక చిన్న భూతాన్ని బయటికి తీసి నువ్వు పెంచు మొత్తం అంటే పెరిగిపోయిందా, ఉత్తగానే అయిందా? నోటి మాటలతోని ఊకదంపుడు ఉపన్యాసాలతోని చిత్ర విచిత్రమైన బట్టలు వేసుకొని పోజులు కొడితేనే అయిపోయిందా? కాదు, ఎట్లా జరిగింది అంటే సిస్టమేటిక్గా ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో ఒక వ్యూహంతో ప్రజల అవసరాలేంది, మన రాష్ట్రం ఎక్కడ ఉన్నది, ఎక్కడికి పోవాలి అనే ఆలోచనతో పటిష్టమైన ప్రణాళికతో పనిచేస్తే ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి। కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అత్యుత్తమమైన 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు ఒక సర్వే చేస్తే సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన అనే పేరిట 20లో 19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉన్నది। భారతదేశంలో అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయి అని లెక్క తీస్తే మొన్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 సంవత్సరానికి గాను ఒక్క తెలంగాణ రాష్ట్రానికే అత్యధికంగా 26 అవార్డులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అంటే అటు పల్లెలు కానీ ఇటు పట్టణాలు కానీ అగ్రభాగాన ఈరోజు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా సమతుల్యమైన అభివృద్ధిని సాధించింది తెలంగాణ ప్రభుత్వం। ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు పెట్టి ప్రతి మున్సిపాలిటీలో 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ అని పెట్టి ప్రతి పంచాయతీలో గ్రామ పంచాయతీలో 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ అని పెట్టి 240 కోట్ల మొక్కలు పెట్టి హరితాహారం కార్యక్రమం ద్వారా 7.7% వృద్ధిని ఈరోజు గ్రీన్ కవర్లో సాధించింది తెలంగాణ రాష్ట్రం। 24% ఉన్న గ్రీన్ కవర్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 31.7%కి పెరిగింది అంటే ఇది ఖచ్చితంగా మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ప్రజల అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అడిగినా అడగకపోయినా పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం। ఎట్లా ఉంది తెలంగాణ ప్రభుత్వ పనితీరు అంటే ఎల్బీ నగర్ చౌరస్తా తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఎట్లుండే ఈరోజు ఎట్లా ఉన్నదో అదొక్కటే చాలు, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేదానికి ఎల్బీ నగర్లో ఆ ఒక్క ఉదాహరణ చాలు। ఎట్లాగూ మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే, మళ్ళీ వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే। కాబట్టి వచ్చే ఎన్నికల తర్వాత మీ ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ దాకా కూడా మెట్రోను విస్తరించే ప్రయత్నం కూడా బ్రహ్మాండంగా చేస్తాం। ఆ దిశగా ప్రజా రవాణాను కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం।